లెట్స్ డు కుమ్ముడు. సో ఇప్పుడు బజర్ రౌండ్ ఇది. కరెక్ట్ గా బజర్ నొక్కే సమాధానం చెప్తే 20 లేదంటే మైనస్ 10. ఆరు ఉన్నాయి మొత్తం క్వశ్చన్స్ నా దగ్గర. రెడీయా? రెడీ. తీస్తున్నాను బయటికి. సో ఫస్ట్ చూడండి, ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు చెప్పండి. ఏ గౌతమి చెప్పు. అప్పు చేసి పప్పు కూడు. క్వశ్చన్ పక్కన పెట్టు. ఇంతకీ అప్పు చేయడం కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? తప్పదన్నప్పుడు కరెక్టే, లేకుండా ఉంటే మంచిది. ప్రతి వాళ్ళకి మినిమం టు మినిమం ఏదైనా ఒక్కలోనైనా ఉండుంటుందిగా. తప్పదుగా. ఓకే సరే, ఇది కరెక్టా కదా చూద్దాం. Yes. Darling, what's in that darling? గౌతమి 20 పాయింట్స్. సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. విజయ్ దేవరకొండ మొట్టమొదటిగా డాష్ సినిమాలో హీరోగా నటించాడు. పగలగొట్టకు ప్లీజ్ గౌతమి. పెళ్లి చూపులు. పెళ్లి చూపులు రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. పెళ్లి చూపులు ఒకవేళ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఫ్రాంక్ గా అమ్మాయిలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి మేము పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నాం. దావందన. మరి ఈ అమ్మాయి వస్తే మరి అమ్మాయికి ఒక తల్లి కావాలి కదా. గౌతమి. సాయితి, నీకు పాత్ర ఇవ్వాలిగా. పెళ్లి కొడుకు తరపు అక్క నువ్వు. నువ్వు పెళ్లి కొడుకు. ఆ నేను పెళ్లి పెద్ద. బాబు, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అసలు దొరకడం లేదు. మీరేమో లాస్ట్ టైం వెళ్ళి ఏమో పాట పాడు డాన్స్ చేయంటే అవన్నీ పాత కాలంలో. కట్నం మాకు తూగుతాయి అడిగేవా? ముందు మీ అక్కని ఇంట్లో పెట్టి రావాల్సింది. కట్నం గిట్నం అన్న మాట ఎత్తొద్దు మళ్ళీ వాళ్ళు. ఆ అమ్మాయికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ తో కనెక్షన్స్ ఉన్నాయంట. కారేం పంపించరా? ఆటోలో ఉన్నా. కారేం పంపించరా మనకి? పంపిస్తారు మనకి. కారు మన కారు మనదే. అర్థమైందా? పిల్ల దొరకట్లేదు. కనీసం బాడుగన్నీ ఇస్తారా? ఇస్తారు ఇస్తారు. నువ్వు రా ముందు. నాకు ఇవ్వాల్సిందంటే అదే కాఫీలు టీలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. అదే దాని తర్వాత. ఏం చేస్తున్నారు? ఇదే అమ్మాయి అంటే తన అనుకున్నాను నేను. అయ్యబ్బాయి, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అమ్మాయి వాళ్ళ అమ్మ అంటే హైట్ మ్యాచ్ అవుతుంటే సేమ్ హైట్ అని. ఆమె తల్లి. అంటే అబ్బాయికి చూపు సరిగా లేదా ఏంటి? అబ్బాయి చూపు అదోలా ఉంది. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. పాట వచ్చా? అడగొద్దని చెప్పారా? నేనా? ఏం చేయను. ప్రస్తుతానికి ఏం చేయాలో ఆలోచిస్తుంటా. అంటే అబ్బాయి ఉద్దేశం ఏంటంటే అబ్బాయి అన్ని తనే చేస్తూ ఉంటాడు అని. వద్దా పెళ్లి నీకు. అసలు ఇది 30వ పెళ్లి చూపులు మనకి. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా అమ్మా? మీకు మంద అలవాటు ఉందా? అలవాటు లేదండి, అసలు అలవాటు లేదు. మీకు వంట చేయడం వచ్చా? రాదండి. మీరే నేర్చుకోవాలి. వంట చేయక్కర్లే. ఆడపిల్లలు దొరకట్లేదు. శాలరీ అన్నా ఎక్కువ వస్తుందా? అట్లీస్ట్ కుక్కున్న పెట్టుకుందాం అక్క. నువ్వు కా సైలెంట్ గుండు. అమ్మ ఏమో అడగాలమ్మా. ఓకే చేసుకోమంటారా? మీరు లోపలికి వెళ్ళండి. ఇంకేమేమి వచ్చి నీకు? ఇంకేం కావాలి చెప్పండి. పాటలు కూడా వచ్చు మా వాడికి. పాట వచ్చా నీకు? ఒక పాట పాడు చూడం. పాట అదిగో పాడేశారు చూసారా? మీరు ఒకసారి పక్కకి వెళ్ళి నిలబడండి, చూస్తాను. అసలు ఈడు చూడ రండి అమ్మా. ఆ రెండు ముక్కలు అడిగేవా? ఓకే సరే, ఎవరు వచ్చారు నీతో పాటు? మా క్యూట్ సిస్టర్ వచ్చింది. హాయ్. హాయ్. ఓన్ సిస్టర్స్ ఇద్దరు? అవును. మీకు మా అక్క గురించి ఒకటి చెప్పాలి. చెప్పు. తనకి పెళ్లి చూపులు జరిగితే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నేను నచ్చానని చెప్తున్నారు. అలా జరిగినప్పుడు నీకు ఒకవేళ అబ్బాయి నచ్చితే నువ్వు చేసేసుకో. తర్వాత పిల్లని కదా. అప్పుడే బీటెక్ థర్డ్ ఇయర్. వసాయ్ వసాయ్. ఇలాంటి చెల్లి ఉంటే నీకు పెళ్ళి అయినట్టే. ఒక పని చేయి, బీరువాలో వేసి తాళం వేసి అప్పుడు పెళ్లి చూపులు పెట్టుకో. నెక్స్ట్ మ్యాచ్ అదే చేస్తా. అదే చేసుకో. మూడో ప్రశ్న ఇప్పుడు. మూడోది ఒక మిర్రర్ ఇమేజ్ చూడండి. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. వందన. వందన. రాజా గారు, రాణివారు, రాణి గారు. కరెక్ట్ గా రాజావారు, రాణి గారు గారు. ఓకే సరే చూద్దాం. రాజావారు, రాణి గారు రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. మ్యూజిక్ వస్తుంది ఇప్పుడు. పాట ఏంటో కనుక్కోవాలి మీరు. ఏ వీళ్ళు పాయింట్లు సంపాదించేస్తున్నారు, ఇటువైపు వాళ్ళు చూడండి తొందరగా.
మౌనిక, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా హృదయం చెబుతున్నాయి నా పెదవులు చెబుతున్నాయి లిప్స్టిక్ పెట్టుకున్నావని. ఓకే విందా. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. ఇప్పుడు ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ల పేర్లు కనుక్కోండి. వందన, రష్మిక మందన, మల్లార్జున్ మూవీలో 10, 9 నీ కళ్ళను పట్టుకు వదల నన్నది చూడే నా కళ్ళు, 8 తన పేరు రెడ్డి ఇక్కడ చూడు ఎత్తి సలవా జోడు, 5, 4, 3, 2, 1 ఎవరు చెప్పండి? పూజా చూద్దాం ఫస్ట్. ఎవరు? పూజా హెగ్డే, రష్మిక మందన -10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. కోర్స్ లో లీడ్ లో ఉన్నారు 140-140 తో మౌనిక అండ్ గౌతమి.